సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా నా మీద అదే విధంగా దుష్ప్రచారాన్ని కొంతమంది వ్యక్తులు ప్రచారం చేసేదానికి బాధతో అవాస్తవాలని ఈ రకంగా రాజకీయ లబ్ధి కోసం స్వార్థం కోసం స్వలాభం కోసం కొంతమంది వ్యక్తుల యొక్క ఇమేజ్ని తగ్గించడం కోసం దానివల్ల వాళ్ళు ప్రాపకం పొందటం కోసం చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తూ యాక్షన్ తీసుకోమని చెప్పి సైబర్ నేరాల మీద తగు చర్య తీసుకోమని చెప్పి ఆ క్లిప్పింగ్స్ తోటి పాటు నేను కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన గారు లీవ్లో ఉండటం వలన అడిషనల్ ఎస్పీ పూజా గారికి ఎన్ఆర్ చేశారు. ఆమె గారు తప్పకుండా దీన్ని వెరిఫై చేస్తామని చెప్పారు. ఇది రాజకీయాల్లో జరుగుతున్నటువంటి నికృష్టమైనటువంటి నీచమైనటువంటి నిరాధారమైనటువంటి విషయాల మీద ముఖ్యంగా వ్యక్తిగత ప్రతిష్టని వ్యక్తిగత వ్యవహారాన్ని లాభాన్ని రాజకీయపరమైనటువంటి కోణంలో చూపిస్తూ పార్టీ మారుతున్నారని అనేక రకాలుగా మీరు కూడా చూసుంటారు. వాటిని మళ్ళీ మీకు రిపీట్ చేసేదానికంటే మీకు క్లిప్పింగ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అటువంటి మంచిది కాదు. మీకు ఈ జిల్లాలో 40 సంవత్సరాలుగా నా జీవితం మీకు తెలుసు, నా కార్యక్రమాలు మీకు తెలుసు. ఎక్కడున్నా జిల్లా అభివృద్ధి కోసమే, జిల్లా ప్రజల యొక్క బాగు కోసమే, జిల్లా ప్రజల యొక్క సంక్షేమం కోసమే చూశాను తప్ప నా వ్యక్తిగత లాభం కోసమో, వ్యక్తిగత స్వార్థం కోసమో, వ్యక్తిగత పదవి కోసమో నేను ఎప్పుడూ ఆరాట పడలేదని చెప్పి జ్ఞాపకం చేస్తుంది. అందుకని గెలిచినా ఓడినా ప్రజల పక్షానుండి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు నాకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా పనిచేసే అవకాశం వచ్చింది. తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అసాధారణ రీతిలో గౌరవించడం జరిగింది. అది మీకు తెలుసు. ఆయన గారు ఆ రోజు కూడా చెప్పారు, అన్ని జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లా కూడా అభివృద్ది జరగాల తమలా, నువ్వు నాతో ఉండాలి అని చెప్పి ఓడిపోయినా కూడా నన్ను కేబినెట్లో పెట్టి గౌరవించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగానే గత టర్మ్లో ఈ జిల్లాకి ఏ జిల్లాకి ఇవ్వనటువంటి నిధుల్ని ముఖ్యమంత్రి గారు మన జిల్లాకి ఇచ్చారు. అందుట్లో ప్రధానమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు సీతారామ, భక్తరామదాసు, అదేవిధంగా ఎత్తిపోతల పథకాలు అన్నింటినీ కూడా అడిగిన అడిగినట్లుగానే 20,000 కోట్ల రూపాయలకి ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం. తర్వాత ఆయన యొక్క సహకారంతో జిల్లాలో సెంటీమీటర్ జాతీయ రహదారు లేనటువంటి జిల్లాని నలుమూలం నుంచి కరీంనగర్ వరంగల్ నుంచి అమరావతికి, కోదాడ నుంచి ఖమ్మం మీదుగా కొరివి, సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా రాజమండ్రి, అదేవిధంగా భద్రాచలం నుంచి కాళేశ్వరం మీదుగా కౌటాల, అదేవిధంగా భద్రాచలం నుంచి రాజమండ్రి అనేక జాతీయ రహదారులను తీసుకొచ్చి ఈనాడు విజయవాడ టు జగ్దల్పూర్ పూర్తి చేసుకున్నాం. మిగతా సూర్యాపేట ఖమ్మం పని నడుస్తా ఉంది. అదేవిధంగా ఖమ్మం దేవరపల్లి టెండర్స్ పిలుస్తున్నాం. కోదాడ కొరివికి కూడా టెండర్లు పిలవమని చెప్పి నాకు అత్యంత ఇష్టడైనటువంటి అధికారి గిరిధర్ గారు ఇప్పుడు కేంద్ర ఉపరితల శాఖ కార్యదర్శి ఉండటం వలన వీటిని అన్నింటినీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి కాకుండా మీకు తెలుసు ఖమ్మం పట్టణానికి కూడా ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రోజున అతి దుర్గంధంతో కూడుకున్నటువంటి గోళ్లపాడు ఛానల్కి 100 కోట్లు, అదేవిధంగా ఈ రోజున ధంసలాపురం బ్రిడ్జి,
అన్ని రాదార్లు కూడా సిక్స్ లేన్ చేసి మీడియేటర్స్ పెట్టి సెంటర్ లైటింగ్ పెట్టి ఈ రోజున ఖమ్మం జిల్లాని ఉన్నటువంటి 36 జిల్లాల్లో కూడా ఆదర్శవంతంగా అందంగా తీర్చిదిద్దే అవకాశం నాకు గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు కల్పించారు అదే విధంగా మంచినీటి పథకాలు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకం ఒక ఖమ్మానికే 280 కోట్లు మిషన్ భగీరథ కింద తీసుకొచ్చాం పాలేరు నుంచి నేరుగా దానవాయిగూడ నుంచి ఈ రకంగా ప్రతి కార్యక్రమంలో ఏ శాఖలో చూసుకున్నా నాకు మంచి సహకారాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని కాదని నేను వేరే రాజకీయ పార్టీలకు వెళ్ళాల్సినటువంటి గతి గాని అగత్యం గాని లేదు కానీ కొంతమందికి అది కంటకింపు ఉండొచ్చు లేకపోతే వాళ్ళ యొక్క రాజకీయ సుస్థిరతకి భంగం కలుగుద్దామన్న భావంతోటి ఇటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అది రాజకీయాల్లో మంచిది కాదు అని చెప్పడానికి మీ ముందుకు వచ్చానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి నేను చేసిన దానికి ప్రతిఫలం సక్రమంగా దక్కలేదు కొంతమంది అంతర్గతంగా ఉండి వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థం కోసం పార్టీని ఓడించినటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు అది ఇంతకంటే మంచిది కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా కాబట్టి ఆ రోజున గత ప్రభుత్వ కాలంలో చేసినటువంటి దుర్చర్యలకి పరాకాష్ఠగా ఈనాడు ఇంకా పార్టీని భ్రష్టుపట్టించడానికి ప్రభుత్వ ఇమేజ్ని తగ్గించడానికి కష్టపడి పనిచేసేటటువంటి ముఖ్యమంత్రి యొక్క ఇమేజ్ ఈ చిల్లరి విషయాలతోటి మస్కబారటానికి చేసేటటువంటి కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి దయచేసి కలిసి వచ్చో అద్దాంతరంగనో అదృష్టవశాత్తో రాజకీయాల్లోకి రావచ్చు పదవులు రావచ్చు కానీ ఆ పదవుల్ని దుర్వినియోగం చేసే ఆలోచన మాత్రం మీకు ఉండకూడదు ఆ దురదృష్టం మీకు పట్టకూడదు అది ఖమ్మం జిల్లా ప్రజలకి నష్టం జరుగుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి నేను గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను కోరుకున్నట్టుగా ఫలితాలు రాలేదు కాబట్టి కొంతమంది అంతర్గతంగా చేసినటువంటి దుర్చర్యల వల్ల నష్టం జరిగింది కాబట్టి నేను మౌనంగా ఉన్నాను తప్ప లేకపోతే రాజకీయాలు చేయలేకనో లేదా రాజకీయాలు తెలియకనో రాజకీయాల కోసమో నేను ఉండలేదని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి దయచేసి అటువంటి నీచమైనటువంటి పనులకు పాల్పడొద్దని ప్రోత్సహించొద్దని చెప్పి పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ మళ్లీ భవిష్యత్తులో ఈ రకమైనటువంటి నీచ కార్యక్రమాలకి రాజకీయ దౌర్భాగ్యమైనటువంటి దురదృష్ట కార్యక్రమాలకి పాల్పడవద్దని అది మీ భవిష్యత్తుకి మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి నా చిరకాల మిత్రులు ఆయన గారు నాకు అవకాశం ఇచ్చారు నేను ఓపికతోటి సహనంతోటి ఆయన గారు ఆలోచనకు అనుగుణంగానే నేను రాజకీయాల్లో ఉంటా తప్ప నాకు వేరే ఆలోచన ఉండదు అని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ వీళ్ళ భ్రష్టమైనటువంటి ఆలోచనలు వీళ్ళ సంకుచితమైనటువంటి ఆలోచనలకి నేను తొందరపడి సహనం కోల్పోయి ఏ కార్యక్రమం కూడా నిర్వహించను అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా రేపు జీహెచ్ఎంసీలో కానీ ఖమ్మం మున్సిపాలిటీలో కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో నేను పనిచేయడానికి విజయానికి తోడ్పడటానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా నాకు అనేక సంవత్సరాలుగా రోజులుగా సహకరించినటువంటి మీడియా మిత్రులకు కూడా విలువలతోటి నన్ను ఈ పార్టీ తీసుకొచ్చారు అట్టి కాపాడమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ